అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సిఎల్పి సమావేశాన్ని నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో జరుగుతున్న సమావేశంలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సమావేశం కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సిఎల్పి సమావేశాన్ని నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో జరుగుతున్న సమావేశంలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సమావేశం కొనసాగుతుంది. సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ని తెలియజేయడానికి ఎల్లా హోటల్ నుంచి మా ప్రతినిధులు కేఎస్ఆర్ ఇంకా చిన్నారెడ్డి ఇద్దరు కూడా లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. కేఎస్ఆర్, ముందుగా మీరు చెప్పండి, అసలు సిఎల్పి సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది, ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది, ఈ సమావేశం ఎప్పటి వరకు జరగనుంది, ఎప్పుడు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందంటారు? కవిత, మరికాసేపట్లోనే సిఎల్పి నాయకుడి ఎంపిక ప్రక్రియ పూర్తి కావస్తుంది. దాని తర్వాత ఎవరిని సిఎల్పి నాయకుడిగా ఎన్నుకున్నారో వాళ్ళు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సిఎల్పి నాయకుడిగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. హైకమాండు మూడ్ కూడా అదే తరహాలో ఉందనేది కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. సో మరికాసేపట్లోనే సిఎల్పి నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక కానున్నారు. ఆయన ఎంపిక ప్రక్రియ తర్వాత ఏమిటే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలంతా కూడా నేరుగా రాజ్భవన్ వెళ్ళనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి తరలించడం కోసం బస్సులు కూడా సిద్ధం చేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు ఎంపిక ప్రక్రియ పూర్తి కాగానే ఈరోజే ప్రమాణ స్వీకారోత్సవం చేయాలనేది దాదాపుగా ఖరారైంది. సో ఈ నేపథ్యంలోనే సాయంత్రం రాజ్భవన్లో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలనేది ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సిఎల్పి నాయకుడి ఎంపిక కోసం ఢిల్లీ నుంచి అబ్జర్వర్స్గా ఐదుగురిని కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడికి పంపింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ నేతృత్వంలో ఈ కమిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరిస్తూ ఉంది. డికే శివకుమార్ కావచ్చు, దీపాదాస్ మున్షీ కావచ్చు, ఆమెతో పాటు అజయ్ కుమారు, జార్జు, ఆయనతో పాటు మురళీధరన్, ఈ ఐదుగురు కూడా సిఎల్పి సమావేశంలో ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరొకరి అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు మాత్రం ప్రమాణ స్వీకారోత్సవంలో కేవలం ముఖ్యమంత్రి అలాగే మరొక మంత్రిని ఎంపిక చేసేటువంటి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎల్లా హోటల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యంలో లోపల సమావేశం ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటి ఉత్కంఠ అందరిలోనూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఎంత తొందరగా వెళితే అంత తొందరగా పూర్తి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం అయితే డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారోత్సవం ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. కానీ ప్రస్తుతం అంత దూరం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇంత లాంగ్గా దాదాపుగా 5-6 రోజుల వ్యవధి ఉంటుంది. సో ఈ 5-6 రోజులు ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించాల్సినటువంటి అవసరం వద్దు అనేటువంటి ఒక ఆలోచనతోటే సో ఇప్పుడు ఈరోజుకి ప్రమాణ స్వీకారోత్సవం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. నిన్ననే మనం చూసాం, గవర్నర్ను కలిశారు రేవంత్ రెడ్డి, డికే శివకుమార్, ఉత్తమ్ కుమారుడితో పాటు కాంగ్రెస్ ప్రతినిధి బృందం. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేల జాబితా ఉందో అది గవర్నర్కు అందజేశారు. తాము ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో గవర్నర్ కూడా వీళ్ళని
ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. అంతా కూడా లాంఛనంగా ఒక తంతు ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో నిన్న రాత్రే అప్పటికప్పుడుగా అనుకొని ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళి జాబితా అందజేసి తమ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు గవర్నర్ దగ్గర నుంచి కూడా ఆహ్వానం అందేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ సిఎల్పి నాయకుడి ఎంపిక ప్రక్రియ పూర్తి కాగానే గవర్నర్ బంగ్లాకు సమాచారం అందిస్తారు. సో దాని తర్వాత ఎంబటే గవర్నర్ బంగ్లా నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షానికి గవర్నర్ బంగ్లా నుంచి కూడా ఆహ్వానం అందేటువంటి అవకాశం ఉంది. సో దాని తర్వాత ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలంతా కూడా అందరినీ కూడా బస్సులో రాజ్భవన్కు తరలించి అక్కడ రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ కే సార్. ఇక మా ప్రతినిధి చిన్నారెడ్డి కూడా ఎల్లారెడ్డి హోటల్ వద్ద ఉన్నారు. చిన్నారెడ్డి, మీరు చెప్పండి, మీకు ఎటువంటి సమాచారం అందుతుంది? ముఖ్యంగా ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి కాస్త డేట్స్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎప్పుడు ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు ఉన్నాయి? అలాగే కొంతమంది మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ కొంతమందిలో ఎవరికి అవకాశం దక్కనుంది? కవిత, సిఎల్పి సమావేశం కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్న దానిపైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం కేవలం లాంఛనమే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ లాంఛనకరమైన ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయడంతో పాటు ఇక్కడ నుంచి రాజ్భవన్కు వెళ్ళి రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. రాజ్భవన్లో ఇప్పటికే ఒక కమ్యూనికేషన్ ఇచ్చారు. నిన్న సాయంత్రం లేట్ నైట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ వచ్చిన పరిశీలకుడు డికే శివకుమార్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కూడా వారితో వెళ్ళారు. ఇతర బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సైతం రాజ్భవన్కి వెళ్ళిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే 65 మంది ఎమ్మెల్యే గెలిచారో వారందరూ లిస్టును గవర్నర్కి అందజేశారు. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాష్ట్ర గవర్నర్కు ఇప్పటికే ఒక కమ్యూనికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు లాంఛనంగా సిఎల్పి సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే 65 మంది ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించిన తర్వాత మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకున్నామని చెప్పుకోవడానికి మాత్రమే ఇలాంటి సిఎల్పి సమావేశం నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది అంటూ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో జరిగే తంతే ఇది. ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యబద్ధంగా తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకునేందుకు ఇది ఒక సమావేశం ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే పూర్తిస్థాయిలో సీఎంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రచార కార్యక్రమం ఆయన ముందుండి నడిపించాడు. టీపీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని పోయాడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. రోజు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ ఆయన 3-4 నియోజకవర్గాలు తిరుగుతూ ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటికే వీహెచ్ మాజీ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ కూడా సూచక ఒక సమాచారం అయితే ఇచ్చారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు గెలవకముందే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎవరు ప్రశ్నకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది, రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ తరహాలోనే చాలామంది కొత్తగా ఎమ్మెల్యేలు కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ లేదంటే పాత వారు కూడా రేవంత్ రెడ్డికి జయకొట్టే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి వారి అభిప్రాయం సేకరించారు. ఎందుకంటే భిన్నాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎల్లా హోటల్లో సీక్రెట్గా ఈ సమావేశం జరుగుతుంది. ఎవరికి కనీసం ఎంట్రన్స్ కూడా అవకాశం లేదు. కేవలం సిఎల్పి నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన కొంతమందికి మాత్రమే, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారితో పాటు పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వారికి మాత్రమే ఈ హోటల్లో గేట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి కూడా ఇల్లా హోటల్కి వచ్చే అవకాశం ఉంది. సిఎల్పి సమావేశం వైపు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఎల్లా హోటల్ లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనం ఉదయం నుంచి కనిపిస్తుంది. ఇక నిన్న రాత్రికే కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. ఎల్లా హోటల్లో కూడా వారు స్టే చేసిన పరిస్థితి. రేవంత్ రెడ్డి సైతం ఇక్కడే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే స్టే చేశారు. డికే శివకుమార్తో పాటు ఎన్నికల్లో పరిశీలనకు వచ్చిన వారు కూడా ఏసీసీ దూతలు కూడా ఇక్కడికి రాత్రి నుంచి ఇక్కడికి ఉన్నారు. రాత్రి నుంచి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఎమ్మెల్యేలతో నిన్న రాత్రి ఎమ్మెల్యేలతో సమావేశమై సిఎల్పి సమావేశం పెట్టుకుందాం అనుకున్నప్పటికీ పార్టీ సడన్గా నిర్ణయం డ్రాప్ చేసుకుంది. నేరుగా ఈరోజు ఉదయం సమావేశం ఏర్పాటు చేసుకొని సిఎల్పి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఉదయం నుంచి ఎమ్మెల్యేలు వివిధ జిల్లాల నుంచి ఎల్లా హోటల్కు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో చాలా దూరం నుంచి వచ్చేవారు, రాత్రి రాలేని వారు ఈరోజు ఉదయం వచ్చి ఎల్లా హోటల్కి వెళ్లారు. సమావేశ మందిరంలో వారు ప్రస్తుతం సిఎల్పి సమావేశంలో పాల్గొన్న పరిస్థితి. అందరికీ ఏకాభిప్రాయం తీసుకురావడానికి కూడా ఏఐసిసి ప్రతినిధులు కానీ లేదంటే ఇన్ఛార్జ్లు ఇతర నేతలు కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం లాంఛమే అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు పోర్టుఫోలియోలు కూడా ఇచ్చి వారికి కూడా ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒకటి లేదా రెండు డిప్యూటీ సీఎంలతో పాటు కీలక శాఖలు ఏవైతే ఉంటాయో హోంమంత్రి కానీ లేదంటే ఆర్థిక శాఖ మంత్రి వంటి కీలకమైన శాఖలకు సంబంధించిన మంత్రులను సైతం ఈరోజే ప్రమాణ స్వీకారం చేయించిన ద్వారా ఒక ఇండికేషన్ ప్రజలకు ఇవ్వడం లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం చేయొచ్చు అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సిఎల్పి సమావేశంలోనే ఆ పోర్ట్ఫోలియోలు కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరోవైపు 9వ తారీఖున తన ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎల్బి షెడ్యూల్ తన ప్రమాణ స్వీకారం చేయబోతున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే చెప్పారు. తర్వాత అనేక మీడియా సంస్థలకు సైతం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎల్బి షెడ్యూల్లో 9వ తారీఖు కాకుండా సడన్గా 65 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో ఎలాంటి క్యాంప్ రాజకీయాలు, ఎందుకంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం అంటే ఏమైనా షార్ట్ ఫాల్ పడితే కష్టంగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది, వివిధ పార్టీలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాంప్ రాజకీయాలు చేసే అవకాశం ఉందంటూ మొదట చర్చ జరిగింది. అయితే క్లియర్ మాండేట్ 65 మంది ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గెలవడంతో ఇక క్యాంప్ రాజకీయాలు అవసరం లేదు, క్యాంపులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవంగా సిఎల్పి నేతను ఎన్నుకొని ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయం మేరకు ఈరోజు సాయంత్రం నాటికి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఈ సిఎల్పి సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 65 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను పూర్తి స్థాయిలో తీసుకునేందుకు సిఎల్పి సమావేశంలో ఏకాభిప్రాయం తీసుకునేందుకు నేతలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరు కూడా సిఎల్పి కానీ ఏసీసీ ఇచ్చిన సమాచారాన్ని మేరకే సిఎల్పి నేతలు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డిని కష్టంగా సీఎం చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ మిగిలిన పోర్ట్ఫోలియోలు ఏ పోర్ట్ఫోలియోలు ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేయాలి, వాటిలో ఎవరిని పెట్టాలి అన్న దానిపైన కూడా సిఎల్పి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.